సీఎం అని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి చాలా కన్ఫ్యూజన్ ఉందన్న. అంటే వ్యతిరేకత అయితే వచ్చింది జగన్ గారి ప్రభుత్వం మీద, అది చాలా బాగా వచ్చింది వ్యతిరేకత. నా ద్వారా నేను బాగా తెలుసుకున్నాను అది. చాలా వరకు అయితే పర్సనల్గా ఒపీనియన్ మాత్రం జగన్ గారి వైపు వ్యతిరేకత ఉంది. కానీ మరి టీడీపీ జేఎస్పీ కలుస్తారా, వాళ్ళిద్దరూ ఏమన్నా కూటమి ఫామ్ చేస్తారా, లేకపోతే కళ్యాణ్ బాబు ఒక్కడే వెళ్తాడా జనాల్లోకి? పోయినసారి మన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ చూస్తే ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈసారి జనసేన అయితే మాత్రం రాజకీయాల్లో, ఏపీకి రాజకీయాల్లో బలి పశువు కాబోదు అని క్లియర్గా బల్లగుద్ది చెప్పడం ఆయన జరిగింది. సో నేనైతే డెఫినెట్గా ఈసారి మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంది. ఒకవేళ నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చంద్రబాబు జగన్ కలిస్తే ఆ టీడీపీ జేఎస్పీ కూటమి అయితే గెలిచిద్ది. సింగిల్గా ఎవరైనా చేద్దాం అనుకుంటే కనుక ఎంత వ్యతిరేకత జగన్ గారి మీద ఉన్నా సరే ఆయన వైపు కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది, అది చెప్పలేమన్నా. చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంది. ఈ 4 ఇయర్స్ జగన్ పాలన ఎలా అనిపించింది? 4 ఇయర్స్ జగన్ పాలన అయితే మాత్రం ఒక క్యాండిడేట్స్కి ఒక వర్గం ఒపీనియన్ అనేది ఒకలాగా ఉంది, ఒక వర్గం ఒపీనియన్ ఇంకోలాగా ఉంది. కానీ ఈ వ్యతిరేకత ఉన్న వర్గం మంది ఎక్కువ మాగా ఉన్నారు, వ్యతిరేకత ఉన్న వర్గం మాత్రం ఎక్కువగా ఉంది. అంటే ఈ పాలనలో మీకు నచ్చిందా నచ్చలేదు? నచ్చలేదండి, నాకైతే నచ్చలేదు. ఏ విధంగా నచ్చలేదు? ఏ విధంగా నచ్చలేదంటే అసలు ఏం నచ్చలేదు. కాలం సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు వచ్చిన వారంలో, అది నచ్చలేదు. అలాగే మద్యపాన నిషేధం అన్నారు. సో అది వచ్చిన తర్వాత మాట మార్చి మళ్ళీ దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది ఏపీకి మంచిగా జరిగింది, దాని మొన్న మంచి రెవెన్యూ జరిగింది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, అది మాత్రం నాకు నచ్చలేదు. అంటే రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, వెల్త్ క్రియేషన్ జరుగుతుంది కదన్న. మద్యపానం వల్ల మంచి జరిగింది, ఆరోగ్యాలు నష్టపోతున్నాయి, కానీ మనకి రెవెన్యూ అనేది జరుగుతుంది కదా మద్యపానం. అసలు ఆ బ్రాండ్స్ మరీ దారుణంగా ఉన్నాయంటే, రేట్లు కూడా ఎక్కువైనాయి, కల్తీ ముందు వస్తుంది. అది అది నిజమే అన్న, అది మనం తాగే వాళ్ళకి చెప్పింది తెలిసింది. మా ఫ్రెండ్స్ యొక్క ఫీడ్బ్యాక్ మాత్రం అవి బాగోలేదని చెప్తున్నాను. సీరియస్గా బాగాలేదని చెప్పారు అది మాత్రం. ఇంకా నవరత్నాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, లేదంటే సచివాలయ వ్యవస్థ కానీ, ఇవన్నీ ఎలా అనిపించింది? నేను చూసినంత వరకు సచివాలయ వ్యవస్థ బాగానే పనిచేశారు మా దగ్గర. మా దగ్గర చాలా బాగా పనిచేశారు. వాలంటీర్స్తో మాకు పనిపడే అంత ఇది మాకు రాలేదు. నవరత్నాలు కూడా మాకేం రాలేదు. అంటే వీటి వల్ల యూజ్ ఏమైనా ఉందా? అంటే పర్లేదు, ఒక వర్గం చెప్తున్నా కదా, కొన్ని వర్గాల వాళ్ళు లబ్ధి పొందారు, కొన్ని వర్గాల వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు నీకు మంచి జరిగింది అనిపించచ్చు, పక్కన వాళ్ళకి మంచి జరగదు. అది నీకు ఎవడైతే మంచి చేస్తాడో ఆడే నీకు మంచి వాడు, మంచి చేయనోడు చెడ్డోడు, ఆడు ఎలాంటోడైనా చెడ్డోడే అంటాం మనం. సో కొన్ని వర్గాల వాళ్ళకి మంచి జరిగింది, కొన్ని వర్గాల వాళ్ళకి జరగలేదు. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? జాబ్స్ పరంగా కానీ లేదన్న, అసలు నేను నాకైతే ఏం కనిపించలేదు. అంటే జాబ్స్ పరంగా చూస్తే వాలంటీర్ కానీ సచివాలయం ఇచ్చామంటున్నారు, వాళ్ళు అవే చెప్పుకుంటున్నారు, మీరేమంటారు? నాకైతే అసలు అలా ఏమి అనిపించలేదన్న. సచివాలయం పీపుల్స్కి వాళ్ళకైతే వచ్చినాయి, వాళ్ళ వల్ల మాకు మంచి జరిగింది, కానీ డెవలప్మెంట్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. నేను దాదాపు మంగళగిరి అటే తిరిగాను, కానీ నేను ఒకసారి ఫస్ట్లో ఎప్పుడో వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో బిల్డింగ్స్ అవన్నీ అలాగే ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే? ఇప్పుడు చాలామంది ఐటీ రంగంలో, అసలు ఆంధ్రాలో ఐటీ రంగమే లేదంటున్నారు, చాలామంది ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఐటీ రంగం బాగుంటుంది అక్కడ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ? కానీ ఏదైనా రివెంజ్ పాలిటిక్స్ అయితే వద్దన్న, ఆంధ్రాని మాత్రం నాశనం చేయండి, అది మాత్రం నేను చెప్పగలను. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పే అంత ఎక్స్పీరియన్స్, అంత వయసు నాకు లేదు. కానీ ఆంధ్రాని మాత్రం రివెంజ్ పాలిటిక్స్ అయితే చేయొద్దు ఎవరు వచ్చినా సరే. పవన్ కళ్యాణ్ ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి సింగిల్గా వస్తే? ఈసారి గెలిచే అవకాశాలు మాత్రం నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అసెంబ్లీలోకి అయితే అడుగు పెడతాడమ్మా. ఈసారి మాత్రం చాలా ధీమాగా ఉన్నారు ఆయన. ఆయన మెచ్యూరిటీ కూడా పెరిగిందనమాట. ఇదివరకు స్పీచెస్లో బాగా ఉద్రేకిత పడిపోయి చెప్పేవాళ్ళు ఆయన, ఈ మధ్య అలా చెప్పట్లేదు స్పీచెస్, కానీ మంచిగా చెప్తున్నారు ఈ మధ్య. సో అది మాత్రం కన్ఫ్యూజన్గానే ఉంది, కానీ ఎక్కువ ప్రాబిలిటీ జగన్కే ఉందండి. ఓవరాల్గా మీ ప్రకారం ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఓవరాల్గా ఏపీకి నెక్స్ట్ చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆయన సీఎం క్యాండిడేట్గా నిలబడి వీళ్ళిద్దరూ కూటమి అయ్యి వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.